Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YV Subbareddy ki kotta padavi, TTD chairman ayanena. Tirumala Tirupati Devasthanam chairman padavi pai YCP lo utkanta nelakondi. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి పదవీకాలం పూర్తి కావచ్చింది. ఈ నెల 21వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుంది. మరోసారి వైవి సుబ్బారెడ్డి పదవిని జగన్ రెన్యువల్ చేస్తారా లేదా కొత్త వారికి పదవి అప్పగిస్తారా అన్నది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీటీడీ చైర్మన్ గా అనేక పేర్లు వినిపిస్తుండటంతో వైవికి ఎలాంటి పదవి అప్పగిస్తారన్న చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. వైవి సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు. జగన్కు దగ్గర బంధువు కూడా. అధికారంలో లేనప్పుడు వైవి సుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునేవారు. అయితే 2019 ఎన్నికలలో ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డి పోటీ చేయాలని గట్టిగా అనుకున్నారు. కానీ జగన్ అప్పుడే పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇవ్వడంతో వైవి సుబ్బారెడ్డి కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే జగన్ వెంటనే వైవి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తి పరిచారు. వైవి సుబ్బారెడ్డి కూడా టీటీడీ చైర్మన్ పదవి దక్కిన వెంటనే గతంలో ఉన్న అసంతృప్తిని మరచి తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే ఇప్పుడు పదవీకాలం పూర్తి కావస్తుండటంతో జగన్ మళ్ళీ వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా రెన్యువల్ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ మనసులో మాత్రం వైవి సుబ్బారెడ్డిని పెద్దల సభకు పంపాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. రాజ్యసభకు త్వరలో ఖాళీలు అవుతున్నాయి. అందులో ఒకటి వైవి సుబ్బారెడ్డికి ఇవ్వాలనేది జగన్ నిర్ణయంగా తెలుస్తోంది. టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం లేకపోవడంతో భూమనకు టీటీడీ చైర్మన్ ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. వైవి సుబ్బారెడ్డి కూడా రాజ్యసభకు వెళ్లాలన్న ఉత్సాహంతో ఉన్నారు. మొత్తం మీద వైవి సుబ్బారెడ్డి స్థానంలో భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.